సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే. గుంటూరు చేపల మార్కెట్కి వెళ్దాము, వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి చేపలను చూద్దాం. ఓకే, స్టార్టెడ్. ప్రస్తుతం గుంటూరులో ఉన్నాము. గుంటూరులో చేపల మార్కెట్ లాలాపేట చేపల మార్కెట్ దగ్గర ఉన్నాము. మామూలుగా గుంటూరులో చాలా ప్రదేశాల్లో చాలా ప్రాంతాల్లో చేపలు అమ్ముతూ ఉంటారు. గుంటూరు పెద్ద ఊరు కాబట్టి ఒక చోటకే వచ్చి కొనుక్కోవడం కుదరదు కాబట్టి చాలా చోట్ల చేపలు అనేవి అమ్ముతూ ఉంటారు. అయితే మనం ఇక్కడ గుంటూరులో ఫిష్ మార్కెట్ పురపాలక సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి చేపల మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితిని చూడటానికి మనం అక్కడికి వెళ్ళున్నాము. అయితే ఇక్కడ వీడియో షూట్ చేసిన తర్వాత ఈ యొక్క చేపల మార్కెట్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని చెప్పి నెట్లో యూట్యూబ్లో సెర్చ్ చేయగా తెలిసిందేమనగా ఈటీవీలో, అంటే ఇంతకుముందు ఈటీవీలో కూడా వచ్చినట్టుగా వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. ఈటీవీ నుంచి యూట్యూబ్లోకి తూనికలు కొలతలు తేడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం కొరమేలు చూస్తున్నాం, కేజీ 400 అన్నారు. అంటే రేట్లు ఓకే, కానీ చుట్టుపక్కల వాతావరణం పారిశుద్ధ్యం అనేది చాలా బాగా లేనట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. చైనాలో వుహాన్ ప్రాంతంలో కరోనా వైరస్ ఎందుకు వచ్చిందో అనేది ఇప్పుడు ఇక్కడికి వస్తే కానీ మాకు అర్థం కాలేదని తెలుస్తున్నది. గుంటూరు చేపల మార్కెట్ ఇక్కడ పార్కింగ్ లేదు, అంతా రోడ్డుపైనే ఉంటుంది. ఇక్కడ కాంప్లెక్స్ ఉన్నది, కానీ ఈ యొక్క కాంప్లెక్సు చాలా పురాతనమైనదిగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే నేను కేవలం చేపలు చూద్దామని ఉద్దేశంతోనే రావడం కాబట్టి చేపలను మాత్రమే షూట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల పరిస్థితులని నేను షూట్ చేయలేదు. అలాగే ఇక్కడ కెమెరా, మనం కెమెరా తీసుకుని పోయాం కాబట్టి ఈ కెమెరాను చూసి కూడా ఇక్కడ జనం భయపడతా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చేపలు, కుళ్ళిపోయినటువంటి చేపలు కూడా ఇక్కడికి వచ్చినవి. ఒకటే వాసన, దుర్గంధం, గబ్బు మొత్తం ఇక్కడ అలుముకొని ఉన్నందు కారణంగా మనం ఎక్కువసేపు ఈ యొక్క మార్కెట్లో నిలబడలేకపోయామన్నమాట. ప్రస్తుతం మనం ఉన్నాము గుంటూరు చేపల మార్కెట్. ఈ యొక్క చేపల మార్కెట్ గుంటూరుకి ఒకటే కాబట్టి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ కాంప్లెక్స్ కాబట్టి ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ మనకి అనేక రకాలైనటువంటి, అంటే సముద్రంలో ఉన్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి చేపలన్నీ కూడా వాటిలో, అంటే అన్ని చేపల్లో కాకపోయినా కొన్ని చేపల వరకు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే కెమెరా తీయడానికి వీలు లేనంతమంది జనం ఇక్కడ ఉన్నారు. అంటే జనం అంటే కెమెరా తిప్పడానికి కూడా మనకి అవకాశం లేనట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. చేపల రేట్లు అంతా కూడా మామూలుగా ఉన్నప్పటికీ తూనికలు కొలతల్లో తేడా ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ పక్కనే మటన్ షాపు, అలాగే అంటే వాళ్ళు కింద మాత్రమే చేపలకి పర్మిషన్ ఉందన్నారు, కాకపోతే వాళ్ళు పైకి కూడా ఆక్రమించారని చెప్పి ఇంతకుముందు ఒక ఛానల్లో చూడడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. ఓకే, ఇక్కడ నుంచి మనం బయలుదేరదాము. అంటే ఇది కాంప్లెక్స్లో పైకి వెళ్ళి కూడా షూట్ చేయడం జరిగింది. అక్కడ వాసన ఎక్కువగా ఉన్నందువలన ఈ యొక్క చేపలు మురిగిపోయినటువంటి చేపల వాసనలాగా నాకు అనిపించింది. నేను తీసినటువంటి ఈ యొక్క చేపల వీడియోలో నాకు నచ్చని నేను మెచ్చని చేపల మార్కెట్ గుంటూరు చేపల మార్కెట్, అది అన్నమాట సంగతి. నెక్స్ట్ మనం ఇంకొక ప్రదేశానికి వెళదాము. ప్రస్తుతం ఈ యొక్క చేపల మార్కెట్ ఈ విధంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. చేపలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నవి, రేట్లు కూడా ఉన్నవి. మనకు తెలుసు కదా ఈ చేపలు అని ఎట్లా పెరిగినాయో. చెరువుల్లో కేవలం వ్యాపార అభివృద్ధి కాంక్షతో కెమికల్స్ పురుగు మందులు అత్యధికంగా వేసి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా ఈ యొక్క చేపలు పెంచారని మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.
చూసాం కదా గుంటూరు చేపల మార్కెట్ని చాలా రష్గా ఉన్నది. నెక్స్ట్ మనం ఇంకో వీడియో తీసుకొని వాటి గురించి తగ్గిపోతాం. అంతవరకు సెలవు, నమస్తే.